राष्ट्र गत ईद रोज कुछ भारी ना अति भारी वर्षाल तो राष्ट्र व्याप्त अतलाकुतन प्रत्येक उत्तर तेलंगा परिस्थिति चला दयनीय प्रजलंदरू ग्रामाल ग्रामाल अन्नी कूडा बिक्कु बिक्कुमनि उन्नायि కొన్ని జాగలల్లా కొంచెం కాషియస్ యాటిట్యూడ్ తోటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో మ్యాచ్ చేసుకుంటూ ప్రాజెక్టుల దగ్గర సక్రమంగా అధికారులు చేస్తున్నారు లైక్ ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి ఇస్ పర్ఫెక్ట్లీ బీయింగ్ నెగోషియేటెడ్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో నాకందిన సమాచారం కడెం ప్రాజెక్ట్ అయితే మీదికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఎప్పుడైనా ఏమైనా కావొచ్చని చానా చెరువులు నా నియోజకవర్గంలో అయితే బ్రీచ్ అయినాయి బ్రీచ్ అయ్యే పరిస్థితి ఉన్నది గ్రామస్తుల ఆందోళన ఉన్నారు సో దేర్ ఇస్ నో ప్రాపర్ కోఆర్డినేషన్ between the irrigation department and district administrations kattal degi gramal munige paristhiti unnadi project lu damage ayye paristhiti unnadi kaapadukolemu ante atlem ledu srsp manage chesinattu anta anni jillalallo manage cheyagaligithe bhari sthayilo accidents tapputayi ivala వర్షాల వల్ల రోడ్లు దెయిపోయే పరిస్థితి ఉన్నది కట్టలు దెయిపోయే పరిస్థితి ఉన్నది ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉన్నది ఇండ్లు కూలిపోయినాయి కూడా చాలా జాలాల మనకి నా నియోజకవర్గంలో నేను కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది కలెక్టర్లు నిన్నటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 186 మంది మన రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్నారు ఇంకా సంఖ్య పెరుగుతా ఉన్నది ఇది 8000 ఎకరాలు పూర్తిగా పంట నాశనం అయిపోయింది ఇది ఎస్టిమేటెడ్ ఇంకా కానా గ్రామాలలో పోయే పరిస్థితి లేదు ఎస్టిమేట్ చేసే పరిస్థితి లేదు ఇంకో వారం అయితే గాని మనకు కొంచెం క్లారిటీ రాదు ఇండ్లు 230 కి పైన ఇండ్లు అయితే పూర్తిగా కూలిపోయినాయి లేకపోతే కూలిపోయే పరిస్థితి ఉన్నది డ్యామేజ్ అయినాయి పార్షియల్ డ్యామేజ్ అయినాయి ఇది నిజామాబాద్ పార్లమెంట్ పరిస్థితి ఇంకా చాలా జాగాలల్లో ఇంకా హై రిస్క్ ఉన్నది ఇక తెలంగాణలో 500 గ్రామాలు సబ్మర్జ్ అయినట్టు 9 మంది చనిపోయినట్టు 92 చెరువులు కట్టలు డ్యామేజ్ అవుతున్నట్టు అంచనా ప్రకారం 350 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ మన గవర్నమెంట్ ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఎస్టిమేట్స్ ఇవి ఇంకా 2 times 3 times పెరిగే ఆస్కారం కూడా ఉన్నది రోడ్లు దెగిపోతున్నాయి పంటలు నాశనం అవుతున్నాయి బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి ఇళ్ళు కూలిపోతున్నాయి ఎక్కడనైతే ఇల్లు డబుల్ బెడ్రూమ్లు కట్టిన్రో అక్కడ అవి మునిగిపోతున్నాయి మనుషులు లేరు అందులో ఫస్ట్ టైం డబుల్ బెడ్రూమ్ కట్టినాక ఇయనందుకు కొంచెం రిలీఫ్ ఉన్నది అన్ని డబుల్ బెడ్రూమ్ సైట్లన్నీ లో లయింగ్ మునిగిపోతున్నాయి ఆ కట్టిన జాగాలు కూడా ఒక సైంటిఫిక్ పద్ధతిలో కట్టలే అన్ని లో లయింగ్ మా నిజామాబాద్లో కలెక్టరేట్ లో లయింగ్ ఎప్పుడు మునిగిపోతుంది ఇక
తక్షణమే ముఖ్యమంత్రి గారిని రెండు గంటల ప్రెస్ మీట్లు బంద్ చేసి కనీసం 2 గంటల రివ్యూ చేయమనాలి రోజు. అసలు ఇరిగేషన్ కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి ఎటువంటి కోఆర్డినేషన్ లేదు. దాని మీద ధ్యాస పెట్టాలి. మనకి ఇరిగేషన్ మంత్రి ఎవరండి? అది నాకే తెలియదు అనుకో, మీకు కూడా తెలియదా? ముఖ్యమంత్రి. అందుకనే లేదు కోఆర్డినేషన్. ఇలా ఇరిగేషన్ అంటే పైసలు మింగాలి తప్ప అది ఒకటే సబ్జెక్ట్, ఇక వేరే సబ్జెక్ట్ తెలియదు వీళ్ళకి. ముఖ్యమంత్రి సొల్లు కబుర్లు బాని మురుగుడు పనిచేసి రోజు 7-8 గంటలు రివ్యూ చేయండి. నెక్స్ట్ 2 డేస్ కూడా, రేపు కూడా భారీ వర్షం ఉన్నది, ఇవాళ వర్షం ఉన్నది, ఎల్లుండి 2 రోజులు గ్యాప్ ఉన్నది, మళ్ళీ 2 రోజులు వర్షం ఉన్నది. మళ్ళీ ఇది మాన్సూన్ బిగినింగ్, ఇది మనకి సెప్టెంబర్ దాకా వర్షాలు, భారీ వర్షాలు పడే చరిత్ర మనది. కాబట్టి కొంచెం పనిచేసి నేర్చుకోండి, కొంచెం రివ్యూ చేయడం మొదలుపెట్టండి. ఇక కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తానండి. నేను భారతీయ జనతా పార్టీ మా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ముఖ్యమైన కమిటీకి నాకు కన్వీనర్గా చేసినందుకు, అందులో ప్రజా సమస్యలు మరియు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ వైఫల్యాలు, పబ్లిక్ ఇష్యూస్ అండ్ టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ పైన అధ్యయనం చేయడానికి కమిటీకి కన్వీనర్ చేసినందుకు నేను మా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి చాలా ఇంపార్టెంట్, ఇక కేసీఆర్ అనేటోడు ఎంత దుర్మార్గుడో, ఎంత అబద్ధాల కోరో, టోటల్గా రాష్ట్రాన్ని అప్పులల్లా ఎట్లా ముంచుతున్నాడో ఇది దీనికి ఒక నిదర్శనం. మీకు అంతే, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, మనకి తెలంగాణ బిల్లులు ఉన్నట్టు 9 మనకు అప్పుడున్నది 10 జిల్లాలు, అందులో 9 జిల్లాలని బ్యాక్వర్డ్ జిల్లాలుగా ప్రకటించి రోడ్డు డెవలప్మెంట్ కోసము ప్రతి జిల్లాకి 50 కోట్ల రూపాయలు కేంద్ర సహాయం ప్రతి సంవత్సరం ఇవ్వాలని ఉన్నది. ఆ బిల్లు ప్రకారం ప్రతి సంవత్సరం 2015 నుంచి మొదలు పెట్టుకొని ప్రతి సంవత్సరం 9x50 450 కోట్లు మన రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నది. నా నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మొత్తం రివ్యూ చేసి నేను ఇంతకుముందు కూడా చెప్పినాను. మళ్ళా ప్రజలకి అందరు తెలంగాణ సమాజం మొత్తం వినాలే. బీజేపీ ఎంపీలు ఉన్న ప్రాంతంలో తక్షణమే ఇవన్నీ రివ్యూలు పెట్టి ఎమ్మెల్యేలు ఉన్న జాగాలో కూడా ఇవన్నీ ఎక్స్పోజ్ చేయాలి. కుల్లా ఎక్స్పోజ్ అయిపోతున్నాడు. ఇప్పుడు నీతి ఆయోగ్ ఈ నెల ఆఖరికి 450x5-6 సంవత్సరాలు 2.5-3 వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పటిదాకా నీతి ఆయోగ్ వచ్చి ఎక్కడెక్కడ మేము ఇచ్చిన అసిస్టెన్స్ కి రోడ్లు కట్టినవో బోర్డులు పెట్టమని చెప్పింది. ఇవ్వనండి, ఇది తెలంగాణ గవర్నమెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ అసిస్టెంట్ ఫండ్ ఎక్కడ నుంచి వచ్చినాయి, ఏమేం ప్యాకేజీలు చేసినాయి, ఇది నా నియోజకవర్గం సంబంధించి. ఇక్కడ దీంట్లో రౌండ్ ఆఫ్ చేసిన నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ ఇది మాకు సుమారు 6-7 సంవత్సరాలు 300-350 కోట్లు మా నిజామాబాద్ ఉంబడి జిల్లాకు వస్తే ఈ ప్యాకేజీలన్నీ కట్టినట్టు అందులో ఉన్నది. ఇగోండి,
R&B డిపార్ట్మెంట్ యొక్క ఇంటర్నల్ ఫైల్ ఇది. ఎట్లా వచ్చింది నన్ను అడగకూరి, వాళ్ళ ఇంటర్నల్ ఫైలు. ఆ రౌండ్ ఆఫ్ చేసిన ప్యాకేజీలు, ఇక్కడ హైలైట్ చేసిన ప్యాకేజీలు సేమ్. ఇందులో ఇక్కడ ఈ కాలంకి వస్తే మీరు ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఒకటి, సోర్స్ TSRDC రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లోన్. లోను తెచ్చుకొని ఆ ప్యాకేజీలు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ R&B డిపార్ట్మెంట్. ఇది మళ్ళా అదే ప్రభుత్వం ఈ లేఖ ద్వారా సెంట్రల్ అసిస్టెన్స్ ఫండ్ వచ్చింది ఈ ప్యాకేజీల కానీ. ఇది ఇది సుమారు 3,000 కోట్ల రూపాయల స్కామ్. ఇప్పుడు నువ్వు ఈ ప్యాకేజీలు మోడీ గారు ఇచ్చిన పైసలతో కట్టినవా లేదా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి ఫండ్ లోన్ తెచ్చుకొని కట్టినవా? ఇక గమ్మత్తు చూడండి, నేను ఉన్నకాడు ఉండగదా, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లోన్ తెచ్చుకొని కట్టినట్టు శంకుస్థాపనలు చేసిర్రు అదే ప్యాకేజీలలో ఫౌండేషన్ స్టోన్. ఇప్పుడు ఈ నెలాఖరికి నీతి ఆయోగ్ వస్తున్నదని వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి అన్ని జాగాల బోర్డులు పెట్టమంటే ఇగో బోర్డులు పెడుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ తోటి చేసినట్టు ఈ ప్యాకేజ్ అన్నిటి కాడ ఇగో బోర్డు పెడుతున్నారు. బోర్డు పెట్టి ఇగో ఈ ఫౌండేషన్ వీకెత్తున్నారు, ఫౌండేషన్ స్టోన్.